హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు కీవీ ఫ్రూట్స్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనివల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ రావడంతో పాటు విటమిన్ సి అనేది కూడా కంప్లీట్గా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ 1 కప్ వరకు కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేయండి. అలాగే 1/4 కప్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ కీవీ ఫ్రూట్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోండి. అంతేనండి, ఈ 4 ఇంగ్రీడియంట్సే. 3 ఐస్ క్యూబ్స్ వరకు యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోండి. ఇది మనకి 2 గ్లాసెస్ వరకు వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అలాగే చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట మనకి. ఎక్కువగా ఎవరికైనా వేడి చేసినట్టుగా అనిపించినా, కడుపులో మంట అనిపించినా కూడా ఈ జ్యూస్ తాగితే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్లో 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని అందులోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ, ఎంతో ఎనర్జెటిక్ కీవీ జ్యూస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో మనకి ఎంతో చల్లగా హాయిగా ఉండే ఈ జ్యూస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తాగి ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోండి. అంతే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.